మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 4వ తేదీ సూర్యగ్రహణం, నవగ్రహాలతో కూడుకున్నదే సూర్యగ్రహణం. రాహుకేతుల యొక్క ప్రభావం వలన కేతుగ్రస్త సూర్యగ్రహణము, కేతుగ్రస్త చంద్రగ్రహణము, రాహుగ్రస్త సూర్యగ్రహణము, రాహుగ్రస్త కేతుగ్రస్త సూర్యగ్రహణం లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఏవైనా సరే గ్రహణాలు అనేటటువంటివి రాహుకేతువులకు మరియు రవిచంద్రులతో ఏర్పడినటువంటి సంబంధము. అయితే డిసెంబర్ 4వ తేదీ అమావాస్య రోజు కేతుగ్రస్త సూర్యగ్రహణము ఏర్పడబోతూ ఉంది. ఇది సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణము. అయితే ఇది చాలా సుదీర్ఘంగా జరిగినటువంటి సూర్యగ్రహణము. ఈ యొక్క కేతుగ్రస్త సూర్యగ్రహణము డిసెంబర్ 4వ తేదీ రోజున 10:59 ప్రారంభమై మధ్యాహ్నము 3:07 సమాప్తం అవ్వబోతూ ఉంది. ఇంత సుదీర్ఘంగా ఈ శతాబ్దంలో కలిగేటటువంటి అత్యంత సుదీర్ఘమైనటువంటి సూర్యగ్రహణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దాదాపుగా 148 ఏళ్ల సంవత్సరాలకి ఒకసారి ఏర్పడేటటువంటి అరుదైనటువంటి సూర్యగ్రహణం అని మనం చెప్పుకోవచ్చు. ఈ సూర్యగ్రహణము డిసెంబర్ 4వ తేదీన ఏర్పడబోతూ ఉంది. ఆ రోజున ఆ సమయానికి అనురాధ నక్షత్ర వీడి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలోనికి ప్రవేశం చేస్తూ ఉంటాడు. జ్యేష్ఠ నక్షత్రము మొదటి పాదంలో ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. లగ్నం వచ్చి సూర్యగ్రహణము ప్రారంభమైనటువంటి లగ్నము మకర లగ్నము. మకరం నుంచి కుంభము, మేనము, మేష లగ్నంలో అంతమవుతుంది. అయితే ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావము అనేటటువంటిది మన యొక్క భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి సూర్యగ్రహణానికి మనం నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదు. బాలింతలు తిరగవచ్చా లేదా, గ్రహణాన్ని చూడవచ్చా, అదే విధంగా మన దేశంలో గ్రహణం ఉండదు కాబట్టి సూర్యుడు మనకు మామూలుగానే కనిపిస్తాడు. కానీ కనిపించేటటువంటి సూర్యగ్రహణం కనిపించేటటువంటి దేశాలు ఏంటనంటే, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా, రష్యా మరియు సౌత్ అమెరికా ప్రాంతాలలో కొన్నిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాలలో సూర్యగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. పెద్దగా గ్రహణం యొక్క నియమాలు మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు. గ్రహణ సమయంలో చేసుకునేటటువంటి సాధన ఏదైతే ఉందో, మీకు గురువుల యొక్క మంత్రోపదేశం ఉన్నట్లయితే మంత్రాన్ని కానీ, గాయత్రి మంత్రాన్ని కానీ, అదేవిధంగా శివ పంచాక్షరి మంత్రాన్ని కానీ మీరు సాధన చేసుకుంటూ ఉన్నట్లయితే దాదాపు 100,000 సంకేతాలుగా చెప్పవచ్చు. గ్రహణ సమయంలో మీరు ధ్యానం చేసుకోండి, సాధన కూడా చేసుకోండి, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రవిగ్రహము 16 నవంబర్ నుంచి 16 డిసెంబర్ నెల రోజుల మధ్యలో వృశ్చిక రాశిలో స్థితి పొంది ఉంటారు. కేతుగ్రహం కూడా వృశ్చికంలోనే ఉన్నాడు. 16వ తేదీన రవి ప్రవేశం చేస్తాడు. 5వ తేదీన కుజగ్రహము కూడా తన యొక్క స్వస్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి స్థితి పొందుతాడు. ఈ గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో, రవి కుజ కేతు గ్రహాల యొక్క కలయిక అనేది వృశ్చిక రాశిలో ఉంటుంది. ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం వలన కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మేషరాశి వారికి ఏ విధంగా ఉందనంటే, మేషరాశి జాతకులకు పంచమాధిపతి రవిగ్రహము 8వ స్థానంలో కేతుగ్రస్తంతో ఉన్నారు. కాబట్టి పంచమము అంటేనే ఇన్వెస్ట్మెంట్, పంచమం అంటే మీరు చేసేటటువంటి ఆలోచనలు, మంత్ర సాధనలు, క్రియేటివిటీ, సంతాన స్థానం, హయ్యర్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇలాంటి వాటి విషయాలలో సంతానం గురించి తెలియనటువంటి ఆందోళనలు, వారి యొక్క బాగోగుల గురించి, వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి, మీరు స్టాక్ మార్కెట్లో పెట్టేటటువంటి పెట్టుబడుల విషయంలో, ఇన్వెస్ట్మెంట్లు ఏ వ్యాపారాలలో చేసేటటువంటి వాటి గురించి కానీ తెలియనటువంటి ఆందోళనలు పడటానికి అవకాశం ఉంటుంది. రాహువు ఆశ అయితే కేతువు నిరాశ. కాబట్టి అలాంటి ఆలోచనల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. సంతానం యొక్క చదువుల విషయంలో కావచ్చు, మీ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, చక్కగా ప్లాన్ కనుక చేసుకోగలిగినట్లయితే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా దక్కుతాయి. ఆధ్యాత్మిక విషయాల్లో చాలా అద్భుతంగానే ఉంది. పంచమాధిపతి అష్టమంలోకి వచ్చినప్పుడు కేతువుతో ఉన్నాడు, బలమైనటువంటి కేతువు. కేతువు అనేది వృచ్చికం అనేది బలమైనటువంటి రాశి. కాబట్టి ఆధ్యాత్మిక సాధనకు, మంత్ర సాధనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందని తీసుకున్నట్లయితే, వృషభ రాశి జాతకులకు 4వ అధిపతి అయినటువంటి రవిగ్రహము 7వ స్థానంలో గ్రహయోగంలో ఉండబోతూ ఉన్నారు. 4 అంటే జన్మస్థానం, 7 బహుదూరం, 4 అంటే తల్లి, 7 అంటే వ్యాపారం. కాబట్టి 4, 7వ అధిపతి ఇంటి నుంచి బహుదూరం వెళ్ళడానికి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి.
ఇంటి నుంచి బహుదూరం ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళటం వలన కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత ప్రేమ తగ్గుతుందేమో భావన కూడా కలుగుతూ ఉంటుంది. కేతువు రవి గ్రహాల యొక్క కలయిక అనేది రవి బుధ నక్షత్రం మీద ఉండి కేతువుతో కలిసి ఉన్నారు కాబట్టి గతంలో ఉండేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో తగ్గుతుందేమో. జీవిత భాగస్వామితో కావచ్చు లేకపోతే ప్రేమ వ్యవహారంలో కావచ్చు అనేటటువంటి భావనతో కాస్త కలుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు మీరు ధైర్యంగా ఉంటారు, ప్రేమించుకున్న వాళ్ళు కూడా ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళ్దాము, ప్రేమ వ్యవహారాలు చేసుకుందాం అనుకునే వంటి వ్యక్తులు కూడా ఏదో ఒక సందిగ్ధంలో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా మీరు ఎలాంటి పొరపాట్లు అనేవి లేకుండా చూసుకోగలిగితే బాగుంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా వృద్ధిలోనికి వస్తారు. తర్వాత మిథున రాశి వారి యొక్క కేతుగ్రస్త సూర్యగ్రహణము 3-6 స్థానాల్లో ఏర్పడుతుంది. 3-6 స్థానాలు ఉపచయ స్థానాలు. సహజంగా 3-6, 10-11 స్థానాలు సంబంధం అనేది మంచిగా చూపిస్తుంది. మిథున రాశి జాతకులకు 7-10వ అధిపతి గురుడు కూడా 21వ తేదీ నుంచి మనకు జన్మరాశి మీద దృష్టి అనేది పడబోతూ ఉంది. మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. 3-6 అంటే ధైర్యం అని చెప్పుకోవటం. కాకపోతే 3-6వ అధిపతి 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ తోటి, మీ యొక్క కొలీగ్స్ తోటి, మీ యొక్క నైబర్స్ తోటి చిన్న మాట పట్టింపులు రాకుండా చూసుకోగలిగినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. మీరు కొన్నిసార్లు చాలా ధైర్యంగా ఉంటూ ఉంటారు. అదేవిధంగా కొన్నిసార్లు తెలియనటువంటి బెరిగితనం పెంకితనం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు ఆందోళన పడనవసరం లేదు. ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం వల్ల మీకు మంచి ఫలితాలే. ఈ మిథున రాశి వారికి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కర్కాటక రాశి వారు ఈ రాశి జాతకులకు ద్వితీయాధిపతి అయినటువంటి రవిగ్రహము 5వ స్థానంలో కేతువుతో మళ్ళీ కుజుడితో కలిసి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు అద్భుతమైనటువంటి యోగ కారకుడు కుజగ్రహం, 5వ దశమాధిపతి కేంద్ర కోణ మరియు కేంద్రాధిపతి కుజుడు ఉన్నారు. ద్వితీయాధిపతి కూడా కలిసి ఉండటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. ధనపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను చూసి ట్యాక్స్ ఇబ్బంది సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు రావచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇన్ టైంలో ట్యాక్స్ కనుక ఫైల్ చేయడం కనుక కానీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా కాస్త రికార్డ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇచ్చిపుచ్చుకున్నటువంటి విషయాల్లో కూడా కరెక్ట్గా ఉండండి. సంతాన విషయం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కూడా కొన్నిసార్లు ఎగ్జామ్స్ టైంలో కానీ ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అయ్యేటటువంటి అవకాశాలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కర్కటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావము అంత చెడు ఫలితాలు అయితే రాశి వారికి రావు. మీకు స్టాక్ మార్కెట్లో కూడా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల భవిష్యత్తులో మంచి ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు సింహరాశి జాతకులకు రహస్యాధిపతి 4వ స్థానం కుజకేశులతో కలిసి ఉన్నారు. రవి కుజుడు అంటే కేంద్ర కోణాధిపతి ఉన్నాడు కాబట్టి యోగకారకుడు ఈ యొక్క సింహరాశి వారికి రవి గ్రహము, రవి కుజ కేతు గ్రహాల వలన ముఖ్యంగా ఏంటంటే కొత్త ఇల్లు కానీ ప్రాపర్టీస్ కానీ వాహనం కానీ వాహనాల విషయంలో కూడా ఎన్నో శుభవంతాలు ఉంటాయి. కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. కొత్త వెంచర్స్ ను స్టార్ట్ చేయడం కానీ కొత్త వ్యాపారాలను మొదలు పెట్టడం కానీ అలవర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వాహనాలు కొత్త ప్రాజెక్టుల విషయాలలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. 4వ స్థానం అంటే కుటుంబము, ఫ్యామిలీ, హ్యాపీనెస్, మదర్ కాబట్టి అమ్మ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఉద్యోగంలో వృద్ధి వస్తుంది. ఒక ప్లాన్ ప్రకారము ఏ సమయానికి ఏ టైంకి ఏం చెయ్యాలి, ఏ టైంకి పర్సనల్ లైఫ్ కేటాయించాలి అది చూసుకోగలిగినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి వృత్తిలో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ కావటం వలన కొన్ని కొత్త రకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో మంచి చెయ్యాలని అనుకుంటే కనుక కొంచెం రివర్స్ అయ్యేటటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఇది రైట్ టైం కానట్టుగా కనపడుతూ ఉంది. కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇది రైట్ టైం కాదు, నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో అవి పక్కన పెట్టేసి ప్రజెంట్లో ఏవైతే ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. మీకు అంత విజయమే కలుగుతుంది. కన్యారాశి వారికి వ్యయాధిపతి రవి 3వ స్థానంలో ఉన్నారు. 3 ఉపచయ స్థానం, 12 వ్యయ స్థానం, 3-12 మంచి స్థానాలు. ముఖ్యంగా ఇక్కడ షార్ట్ జర్నీ, షార్ట్ ట్రిప్ చేయడం, దగ్గర బంధువులతో బంధుమిత్రులతో చిన్నపాటి ప్రయాణాలు చేయడం, ట్రిప్స్ వేయటం చేస్తారు. ద్వితీయ తృతీయం 2 అంటే మాట తీరు. 3వ స్థానం అనేది మాట యొక్క బలము, మాట తీరు అనేది కాబట్టి ముఖ్యంగా సలహాలు చేసేటటువంటి విషయంలో కానీ లేదంటే కానీ మాట తీరు విషయంలో కానీ తొందరపడి ముందుకు తీసుకువెళ్ళకండి. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మాత్రమే మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. లేకపోతే ఎదుటివారి విషయాలలో
నెగిటివ్ ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా తృతీయం అనేది నెట్వర్క్ మీడియా రంగంలో కానీ యూట్యూబ్ లో కానీ కళా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కన్యా రాశి వారు ఉంటారు. వారికి ఫేమ్ అండ్ నేమ్ రావడం జరుగుతుంది. మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఈ యొక్క కన్యా రాశి జాతకులకు ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావంలో ఉండబోతుంది. సలహా ఏంటంటే అనవసరంగా మాట్లాడటం, దూకుడుగా మాట్లాడటం తగ్గించుకోండి. తులారాశి వారు, తులారాశి వారి ద్వితీయ స్థానం లాభాధిపతి రవి కేతుగ్రస్త సూర్యగ్రహణంలో ఉన్నారు. రవి కుజ కేతు గ్రహాల యొక్క గ్రహస్థితి అనేది తృతీయంలో ఉంది. ధన విషయంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. ట్యాక్స్ ఫైలింగ్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ నుంచి కొంచెం మీకు లాభాలు కనపడుతూ ఉన్నాయి. బ్యాంక్ డిపాజిట్లు కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక గ్రహణం యొక్క ప్రభావం తులారాశి జాతకులకు విపరీతమైనటువంటి యోగాలు, విపరీతమైనటువంటి రాజయోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కితే ఎక్కువగా లేకపోలేదు. మీరు మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవతల వారిని నొచ్చుకునేలాగా ఉంటుంది. కాబట్టి కొంచెం సాఫ్ట్ నేచర్ కనుక మీరు అలవాటు చేసుకోగలిగినట్లయితే ఎంతో బాగుంటుంది. మీరు సలహాలు ఇచ్చేటటువంటి వారి విషయంలో కొంచెం ఆచితూచి సలహాలు ఇస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి రవి దశమాధిపతి అయ్యి రాశిలో ఉన్నారు. రహస్యాధిపతితో కలిసి ఉన్నారు. అదేవిధంగా బలమైనటువంటి కేతువుతో ఉన్నారు. రవి కుజ కేతువుల యొక్క కలయిక ఆత్మశక్తి యోగంలో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే వీరికి కొత్త బాధ్యతలు ఉద్యోగాల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు టేకప్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సక్సెస్ఫుల్గా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలను కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఎంతో యోగవంతమైన యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. కంటి సంబంధమైనటువంటి ఇబ్బందులు చిన్న చిన్న రావచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ధనుసు రాశి వారు, రవి గ్రహం ఈ రాశి వారికి ధనుసు రాశి వారికి 12వ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉన్నారు. ముఖ్యంగా మీరు కొత్తగా ఐటీ రంగం, టెలికాం కమ్యూనికేషన్ రంగాల్లో చేసేటటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేటటువంటి వ్యక్తులకు కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్దామని అనుకుంటూ ఉన్నారు వారికి కూడా తప్పకుండా ఫలితాలు అనేవి వారి వారి యొక్క ఫలితాలనేవి అద్భుతంగా ఫలించేటటువంటి అవకాశాలు చాలా బలంగానే ఉంది. మకర రాశి వారు, మకర రాశి జాతకులకు అష్టమాధిపతి లాభంలో ఉన్నారు. లాభంలో ఉండి మరియు ఈయన యొక్క దృష్టి చేత పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏమిటంటే స్టాక్ మార్కెట్ లో చేసేటటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో లాభాలను ఇస్తూ ఉంటాయి. కాకపోతే ఏమిటంటే లాంగ్ స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళండి. మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఈ యొక్క సూర్యగ్రహం యొక్క ప్రభావాలు అయితే మీకు మంచి ఫలితాలే రాబోతూ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అనేది కాస్త భారీగానే ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే కూడా ఉన్నత స్థాయిలో ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుంభరాశి వారు, రవి దశమ స్థానంలో ఉన్నారు, బుధునితో కలిసి ఉన్నారు. బుధ నక్షత్రం మీద ఉన్నారు, కేతువు శని నక్షత్రం మీద ఉన్నారు. కాబట్టి కొత్త కొత్త ఉద్యోగాలు రావటం, క్రియేటివ్ గా పనిచేయటం, కొత్త అవకాశాలు అనేవి అందిపుచ్చుకోవటం జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వ్యాపారాల వైపు దృష్టి పెట్టడం, వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తి వ్యాపారాలతో పాటుగా జాబ్ లాగా చేస్తే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుందని ఆలోచనలు చేస్తున్నారు. వారికి విపరీతమైనటువంటి యోగాలు రావడానికి కుంభరాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు ఎక్కువగానే కనిపిస్తూ మీ యొక్క ఎమోషన్స్ ని ఎగోని కాస్త కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. మీ యొక్క లైఫ్ సూపర్ గా లీడ్ చేస్తారు. తదుపరి మీనరాశి వారికి కుజునితో కలిసి ఉన్నారు. కాబట్టి కుజువు కేతువు రవితో కలిసి ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి జాతకులకు 9వ అధిపతి 9లో ఉంటే మంచి యోగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశి జాతకులకు ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం వల్ల మీ యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో వాటి అన్నింటి కూడా సంపాదించుకున్నటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితిని అయితే తప్పకుండా ఈ యొక్క మీనరాశి వారు చూస్తారు. ఏమైతే కాబట్టి ఆలోచన చేయకండి, ముందడుగు వేయండి. అన్నిట్లోనూ విజయం మీదే అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.